కర్నూలు జిల్లా ఆధునిక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. అనంతరం వైఎస్ఆర్సీపీ ఆధుని పట్టణ అధ్యక్షుడు బి దేవా, వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మధుసూదన్ గోవిందరాజులు మాట్లాడారు. అఖండ మెజార్టీతో గెలవాలని కోరుకుంటున్నాము. ప్రతి ప్రోగ్రామ్ కి ఇక్కడ పిలిచిన వెంటనే ఎమ్మెల్యే సాగుసారి గారు ఎప్పుడైతే ఆదేశాలు ఇచ్చిన వెంటనే కార్యకర్తలు ఎన్ని పనులున్నా అవన్నీ వదులుకొని కూడా ఈరోజు వచ్చే కార్యక్రమం విజయవంతంగా చేస్తున్నారు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి. ఆయన అట్టడుగు వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల కోసం నిరంతరం కృషి చేసి దేశంలోనే తొలి న్యాయశాఖ మంత్రిగా, వివిధ ఎంపీగా ఆయన దేశాన్ని, మన భారతదేశానికి చాలా సేవలు అందించినాడు. ఆయన ఆయన రాజ్యాంగం రచించిన దాంట్లో కీలక పాత్ర పోషించినారు. అటువంటి మేధావులు ఈరోజు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీలు రాజ్యాంగంలో మనం అన్ని పదాలు అందుతున్నాయంటే ఆయన చేసిన కృషి. అలాంటి మహానుభావుల కృషి వల్లే ఈరోజు భారతదేశంలో అట్టడుగు వర్గాలు కూడా రాజకీయ చైతన్యమైతేనేమి, ఉద్యోగాలు అయితేనేమి, రిజర్వేషన్లు అయితేనేమి, అనేక సంక్షేమ పథకాలు ఈరోజు మనం అనుభవిస్తున్నామంటే అది కేవలం మన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చలువు వల్లనే. ఈరోజు ప్రతి ఒక్కరూ నాతో సహా ఇక్కడ వచ్చి ఇలా మాట్లాడుతున్నామంటే ఆయన చేసిన కష్టము మనము వర్ణించరానిది. అటువంటి మహానుభావులను అడుగుజాడలో ఈరోజు ఆయన వారసత్వంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ప్రజల కోసం సంక్షేమ పథకాలు అందిస్తూ, పార్టీ కోసం, ప్రజల కోసం కష్టపడుతూ ఎన్ని దుష్ట శక్తులు ఎదురైనా వాటిని కూడా ఎన్ని పార్టీలు ఏకమైనా కూడా ఎదిరించి ఈరోజు ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందిస్తూ, అలాగే అదే దిశగా మన ఆధునిక శాసనసభ్యులు వై సాయిప్రసాద్ రెడ్డి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, సాయిప్రసాద్ రెడ్డి గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో ఈరోజు పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా యువతకు ఈరోజు ఆధునిలో ఒక కొత్త నూతన అధ్యాయం వచ్చింది. ఎందుకంటే మన జయమన్న రెడ్డి గారి నాయకత్వంలో, మన ఆధుని నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా బలంగా ప్రతిపక్ష పార్టీలకు ధీటుగా సమాధానమిస్తూ మన యొక్క కార్యక్రమాలు విజయవంతం చేసుకుంటూ ప్రజలకు నిరంతరం సేవ చేస్తూ యువతకు అయితేనేమి, ప్రజలకు అయితేనేమి అందుబాటులో ఉంటున్న మన జయమన్న రెడ్డి గారు ఆయన నిరంతరం పార్టీ కోసం శ్రమిస్తున్నాడు. కావున మనం కూడా ఇలాంటి అంబేద్కర్ లాంటి మహానుభావులు అడుగుజాడలు నడుస్తూ మన యొక్క పార్టీ కార్యక్రమంలో అయితేనే, ప్రజాసేవ అయితేనే నిరంతరం పాల్గొనవలసిందిగా కోరుకుంటూ, ఈ పిలిచిన వెంటనే వచ్చినందుకు మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు.